हेलो हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल व्लॉग्स बाय पावनी। अंदर एला ने चला बहुना किंद कमेंट सेक्शन में शेयर चेंडी। फ्रेंड्स ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి బ్యూటీ టిప్ తో వచ్చానండి। అదేం లేదండి, నేను ఈ రోజు క్యారెట్ స్క్రబ్బర్ అండ్ క్యారెట్ బాతింగ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి। ఇదిగోండి, ఇది నేను ఆల్్రెడీ తయారు చేశాను। ఇది తయారీ ప్రాసెస్ కూడా చూద్దామండి। ఇది మంచి స్కిన్ అనేది వైట్ అవడానికి, నెక్స్ట్ స్కిన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి అండ్ డార్క్ స్పాట్స్ అన్ని పోతాయండి। నెక్స్ట్ మనకి స్కిన్ అనేది టైట్ కూడా అవుతుందండి। చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పౌడర్ లోని। ఈ పౌడర్ తయారు చేసుకునే విధానం ఫస్ట్ చూసేయండి। ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది। ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది। ఓకే సార్, దీనికి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయండి, అవి కూడా చెప్పుకుందాం। ప్రొసీజర్ చూసేద్దామండి। ఫస్ట్ ఇగోండి, ఇలాగ పెద్ద సైజు 2 క్యారెట్స్ తీసుకొని మనం తొక్క తీసేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి। ఎందుకంటే ఇవి మట్టిలో పెరుగుతాయి కనుక ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే మళ్ళీ ఫేస్కి హార్మ్ చేస్తాయి కనుక నీట్గా మనం వాష్ చేసుకొని ఇలా పీసులు కట్ చేసుకోవాలండి। ఇలా పీసులు కట్ చేసుకునేవి మనం మిక్సీ జార్లో వేసుకొని పెయిన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి। చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, ఎందుకంటే మనం ఇక్కడ జ్యూస్ అనేది తీసుకుంటాము, వాటర్ వేయకూడదండి। ఓన్లీ కొంచెంసేపు ఎక్కువ టైం పడుతుంది మిక్సీ పట్టడానికి, బాగా నలగాలి కదండి, చూసారు కదా, ఇలా సాఫ్ట్గా నలగాలండి। ఇలా నలిగిన క్యారెట్ని మనం వేరే స్ట్రైనర్ తోటి మనం జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలండి। నేను ఇక్కడ వచ్చేసి క్లాత్ యూజ్ చేస్తున్నానండి, ఆ క్లాత్ అనేది మంచిది తీసుకోవాలి మనం, అంటే ఉతికినది మంచిది తీసుకోవాలన్నమాట। ఇక్కడ నేను శారీ కట్ చేసి దాన్ని ద్వారా నేను కాటన్ శారీ ద్వారా నేను జ్యూస్ని సపరేట్ చేస్తున్నానండి। స్ట్రైనర్తో కన్నా దీంతో బాగా వస్తుందండి, జ్యూస్ ఎక్కువ వస్తుందన్నమాట। చూసారు కదా, మొత్తం వేసేసుకుంటే నాకు ఇక్కడ హాఫ్ కప్పు వరకు వచ్చిందండి జ్యూసు। ఈ పేస్ట్ని మనం పిండేసుకున్న తర్వాత ఉన్న పేస్ట్ని మనం వేస్ట్ చేసే పని ఉండదండి, మనం చపాతీలు గట్రా చేసుకునేటప్పుడు అందులో వేసుకుంటే సరిపోతుందండి ఈ క్యారెట్ని। ఇక్కడ చూసారు కదా ఈ జ్యూసు, ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ క్యారెట్ జ్యూస్ని మరిగించుకోవాలండి। మనం ఒక కప్పు తీసుకున్నామంటే అది ఒక కప్పు సగానికి అయిపోవాలన్నమాట, అంటే చాలా తక్కువ అయిపోవాలి। ఇప్పుడు మరుగుతునేటప్పుడు ఇది ఇరుగుతుందండి, పాలు ఇరిగినట్టు ఇరిగిపోతుంది అన్నమాట। ఆ ఇరిగిపోయేటప్పుడు చూసారు కదా ఆ పైన ఒక లేయర్ లాగా ఉంది కదా, ఆ లేయర్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి। ఆ లేయర్ వల్లే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని టచ్ చేసి చూస్తే మంచి కలర్ వస్తుందండి। చూడండి, అది ఇరిగిపోయింది కదా, ఆ పైన కలర్ కలర్గా ఉంది కదా, అదే మనకి ఇక్కడ మెయిన్ ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్ అయిపోవాలండి। ఆఫ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన బియ్యం పిండి కలుపుకోవాలండి ఒక కప్పు, మీరు ఆడించుకున్నా పర్వాలేదు, మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదండి। ఇలాగ చూసారు కదా నేను కలుపుతున్నట్టు ఈవెన్గా ఉండలేకుండా చేతితో కలిపేసుకుంటే సరిపోతుందండి। చూసారు కదా ఉండలేకుండా మంచి ఆరెంజ్ కలర్లో ఉందండి, నేను నైట్ టైం చేశాను కనుక మీకు కలర్ ఎఫెక్ట్ అలా అనిపిస్తుంది। నెక్స్ట్ ఇందులోని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి, కస్తూరి పసుపు వాడుతున్నానండి ఇక్కడ నేను, అది స్కిన్కి చాలా మంచిగా రిపేర్ చేస్తుందండి స్కిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే। నార్మల్ పసుపు కూడా యూజ్ చేయొచ్చు, మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే కస్తూరి పసుపునే ప్రిఫర్ చేయండి ఫస్ట్. ఇగోండి, ఇప్పుడైతే మనకి బాతింగ్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది, ఇది మనం ఎలాగైనా స్టోర్ చేసుకోవచ్చు అండి। బయట అయితే 1 వీక్ వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఉంటుందండి। ఇక్కడ మనం వచ్చేసి క్యారెట్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా ఎందుకు తీసుకున్నామంటే మనకి క్యారెట్లోని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్స్ ఉంటాయండి, అందువల్ల విటమిన్స్ ఏం చేస్తాయంటే మనకి స్కిన్కి బాగా గ్లోనెస్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి, స్కిన్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తాయండి, మన స్కిన్ అనేది బ్రైట్నెస్ అనేది వస్తుందండి, అందుకని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం క్యారెట్ అనేది యూజ్ చేసామండి। నేను క్యారెట్ సోప్ కూడా తయారు చేశానండి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ప్రజెంట్ అయితే మీకు బాతింగ్ పౌడర్ అనేది చూపిస్తానండి। ఈ పౌడర్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి,
నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలో కూడా అది కూడా నేను వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1/1 స్పూను ఈ బాతింగ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఫస్ట్ వచ్చేసి నేను డ్రై స్కిన్కి చూపిస్తున్నానండి. ఈ డ్రై స్కిన్కి వచ్చేసి మనం పచ్చిపాలతోటి చేసుకోవాలండి. డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం ఎక్కువ స్క్రబ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళది డ్రై స్కిన్ కదండి, ఇంకా డ్రై స్కిన్ అయిపోతుంది. అందుకని చెప్పేసి లైట్గా చేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్బింగ్ అనేది ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ తడి చేసుకొని చిన్నగా స్క్రబ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. హ్యాండ్ అయినా లేకపోతే ఫేస్ అయినా మీకు ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇలాగ కానీ ఒక 15 డేస్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి. అదే ఇప్పుడు మళ్ళీ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా చేసుకోండి స్క్రబ్. ఎవరైనా యూజ్ చేయొచ్చు, కాకపోతే మనం వాడే విధానం బట్టి ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఇలాగే స్క్రబ్ చేసుకోవాలండి. వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బియ్యం పిండి వాడుతున్నాం కనుక బియ్యం పిండి కూడా యాంటీ ఏజింగ్ లక్షణాలు చాలా ఉన్నాయండి బియ్యం పిండి వల్ల. నెక్స్ట్ పసుపు కూడా చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. బై ఫ్రెండ్స్.